कदम तोक्किंदि कड़प कसी पेंचिंदि नेल्लूर नाट देब्बकी जगन दिम्म तिरिगिंदि युवगलं देब्बकी ఈ సైకో జగన్ శాశ్వతంగా ఇడుపుల పాయల ప్యాలెస్ కెళ్ళి పొడుకుంటాం ఖాయం. ఈ మధ్యన సైకో జగన్ ని చూస్తే అమూల్ బేబీ అని పిలవాలనిపిస్తుంది. ఏంటది అమూల్ బేబీ? ఎందుకో చెప్పాలి కదా, గత 4 సంవత్సరాలు 2 నెలలుగా పాడి రైతుల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళ కోసం ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఇప్పుడు పెద్ద ఫోజులు కొడుతున్నాడు ఈ అమూల్ బేబీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాడి రైతులు పశువులు కొనడానికి సబ్సిడీ ఇచ్చాం, దానకు సబ్సిడీ ఇచ్చాం, మేతకు సబ్సిడీ ఇచ్చాం, మందులు కూడా సబ్సిడీ ద్వారా పాడి రైతులకి అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం. గోపాల్ మిత్రులు మినీ గోకులం ఇట్లా పెద్ద ఎత్తున పాడి రైతుల్ని ఆనాడు ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. కానీ అమూల్ బేబీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ డైరీని నిర్వీర్యం చేసి వేలాది కోట్ల విలువైన ఆస్తులు గుజరాత్ కంపెనీకి ఈరోజు అప్పగించాడు. నేను అడుగుతున్నా ఈ సైకో జగన్ ని ఎన్నికల ముందల పాడి రైతులకి ప్రతి లీటర్కి 4 రూపాయలు అదనంగా అందజేస్తాను, ఏమైంది ఆ హామీ? మూసేసిన మూసబోయిన చిత్తూరు డైరీని మళ్ళీ తెరుస్తానని చెప్పినావు, ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా ఆ అమూల్ బేబీని మీ లోకేష్ ప్రశ్నిస్తున్నాడు. ఇంకా జగన్కి బటన్ నొక్కటం బాగా అలవాటు. ఆ బటన్కి ఈ మధ్యన కరెంట్ రావట్లేదంట, కరెంట్ రావట్లా. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తాన్నాడు, అది ఇప్పుడు ఇవ్వట్లా. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. నిన్నగాక మొన్న ఆ అమ్మ ఒడికి బటన్ నొక్కాడు, ఏం తల్లి అకౌంట్లో డబ్బులు పడినాయా పడినాయా? ఆ అర్ధ ఒడి డబ్బులు ఎవడ అకౌంట్లో పడలా.